హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ బిగ్ బాస్ అనాలసిస్. నేను మిశ్రావంతి. ఫస్ట్ నుంచే వివాదాలకు కేంద్రంగా మారి ఆడియన్స్ని అలరిస్తుంది బిగ్ బాస్ సీజన్ 3 అనే చెప్పుకోవాలి. అయితే అప్పుడే 5 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని తొలి వీక్ని కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండటం ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఈ వీక్ ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అయితే ఈసారి విషయానికి వస్తే నామినేషన్ లిస్ట్లో హిమజా ఉన్నారు. వాస్తవానికి శ్రీముఖి నామినేషన్లో ఉండే, అయితే తన ప్లేస్లో హిమజా నుంచింది. ఈ విషయంలో మానిటర్ హేమతో ఒక పెద్ద వార్ కూడా చేసింది హిమజ. ఇక జాఫర్ కూడా నామినేట్ అయ్యిండు. అయితే ఆయన్ని సేవ్ చేయడానికి ఇంటి సభ్యులు ఎవరూ ఆసక్తి చూపించలే అప్పుడు, అయితే అందుకే నామినేట్ అయిపోయారు. ఇక మానిటర్గా తనకు నచ్చని వాళ్ళను కారణాలు చెప్పి నామినేట్ చేసిన హేమను చివరికి బాబా భాస్కర్ను సేవ్ చేయడానికి ఇంటి హౌస్ మేట్స్ అందరు కూడా ఏకాభిప్రాయంతో నామినేట్ చేసి ఊహించని జలకిచ్చిరనే చెప్పాలి. ఇక వరుణ్ సందేశ్ నామినేషన్స్ నుంచి బయటపడిన ఆయన భార్య వితికా షేరు మాత్రం ఇంకా డేంజర్ జోన్లోనే ఉండిపోయింది. ఇక ఈమెన్ సేవ్ చేయని కూడా ఇంటి సభ్యులు ఆసక్తి చూపించకపోవడంతో ఎలిమినేషన్ కి నామినేట్ గాక తప్పకవాయే. అయితే రాహుల్ సిప్లిగంజ్ నేరుగానే నామినేట్ అయిండు. ఇన్ని సేవ్ చేయడానికి ఎవరు సరైన కారణాలు చెప్పలే. అయితే మరోవైపు రాహుల్ కూడా 1.5 రోజుల్లోనే ఓ మనిషిని ఎట్లా అంచనా వేస్తామంటూ సైలెంట్ అయిపోయి నామినేట్ అయి కూసుండు. అట్లానే పునర్నవి భూపాలంను కూడా హేమ నామినేట్ చేసింది. మానిటర్గా ఉండి ఆమెను మరొకరి కోసం నామినేషన్ లో పడేసింది హేమ. ఈ 6 మెంబర్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావడం, హౌస్ ని విడటం మాత్రం ఖాయమనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ ఒక్కరు ఎవరు అనే విషయానికి వస్తే నామినేషన్ లిస్ట్లో ఉన్న హిమజ ఆడియన్స్ నుంచి సానుభూతి సంపాదించుకుంది. నామినేషన్ సమయంలో ఆమె చేసింది కరెక్ట్ అన్న అభిప్రాయం అందరిలో కలిగే ఉంది. అయితే అదే సమయంలో శ్రీముఖి చెప్పిన రీజన్, ఆ తర్వాత గొడవకు శ్రీముఖి కారణంగా నిలవడం హిమజకి పాజిటివ్గా మారిందనే చెప్పుకోవాలి. అట్లనే ఆమె యాక్టివ్గా కూడా ఉంటుంది, కనుక హిమజ సేఫ్ అనడం ఖాయమనే చెప్పొచ్చు. ఇక రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే గత 2 రోజుల నుంచి బాగా హైలైట్ అయిండు. ముఖ్యంగా హేమతో గొడవ విషయంలో రాహుల్ వైపు ఆడియన్స్ మొగ్గు చూపుతురనే అనుకోవాలి. దీనికి తోడు అతనికి కొంత వ్యక్తిగత ఓటు బ్యాంకు కూడా ఉండటం కలిసి రావచ్చు. ఈ పరిణామాలతో రాహుల్ సేఫ్ జోన్లో చేరొచ్చు. ఇక పునర్నవి విషయానికి వస్తే ఈమెకు కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ రెండు కూడా కలగలుపు ఉన్నాయి. పిల్లల టాస్క్లో పునర్నవి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఉన్నంతలో బాగానే చేసిందన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. అట్లనే హౌస్కి గ్లామర్ అవసరమైన తరుణంలో ఆమె అక్కడే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగానే అనిపిస్తున్నాయి. ఇక మిగిలిన వారిలో పోలిస్తే కొంత బలమైన కంటెస్టెంట్గా ఉండడం పునర్నవికి కలిసి రావచ్చు. ఇక వరుణ్ భార్య నటి వితికా షేరు డేంజర్ జోన్లో ఉంది. ఆమె తొలి వీక్లోనే వెళ్ళిపోవచ్చు అని మొదట ఆడియన్స్ అనుకున్న శుక్రవారం నాటికి ఆమె బలమైన కంటెస్టెంట్గా మారింది. హౌస్లో యాక్టివ్గానే ఉంది. గురువారం మహేష్తో గొడవ, వితికాకు పాజిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంది. గట్లనే బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలో భార్యాభర్తలు ఉండటం అదనపు ఆకర్షణనే చెప్పుకోవాలి. కాబట్టి వితికా సేఫ్ కావచ్చు. ఇక హేమ విషయానికి వస్తే ఆమె నామినేషన్ ఎవరు ఊహించనిది. తొలి రోజు నుంచి హౌస్లో జరుగుతున్న ప్రతి రచ్చ వెనుక హేమ ఉంది. ఇది ఆమెకు మైనస్ కావచ్చు. అయితే ఆమె ఉండాలని కోరుకునే వారు లేకపోలేదు. ఇక హౌస్ మేట్స్కి హేమ అవసరం కూడా కొంత ఉంది. అయితే ఆడియన్స్ ఆమె వైపు ఎంతవరకు మొగ్గు చూపుతారనేది హౌస్లో హేమ కొనసాగుతుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఇక చివరగా జాఫర్ హౌస్లో పెద్దగా యాక్టివ్గా ఉండటం లేదు. మహేష్ కంటే బాగా చేయగలనని చెప్పినా గురువారం మహేష్ అందరి దృష్టిని ఆకర్షించి పత్తి వ్యాపారంతో హైలైట్ అయ్యాడు. దీనికి జాఫర్తో సంబంధం లేకపోయినా బాబా మాస్టర్తో కనిపించడం తప్ప ఎక్కడా కనబడతలేడు. ఇక ఆయనకు వ్యక్తిగత ఓటింగ్ కూడా లభించడం కష్టమే అని చెప్పాలి. ఇట్లా చూసినట్లయితే జాఫర్ బయటకు వెళ్లే ఛాన్స్ అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎలిమినేషన్లో చివరి వరకు హేమ జాఫర్ పోటీ పడవచ్చు. అయితే హేమ సేఫ్ జోన్లోకి వెళ్ళి జాఫర్ బయటకు రావచ్చు అని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.